హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఆముదాల వలస నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందరించబోతున్నాను. సో వీడియోలకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇక 2024లో ఆముదాల వలస నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు, అసలు ఈ ఆముదాల వలస నియోజకవర్గంలో 2019 సంవత్సరంలో అసలు ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము. సో ఇక్కడ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 77,897 ఓట్లని ఆయన సంపాదించారు. అలాగే టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 63,906 అయితే వచ్చాయి. ఇక జనసేన పార్టీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 3,280 అయితే వచ్చాయి. సో ఇక్కడ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి 13,991 మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ అప్కమింగ్ 2024 ఎలక్షన్స్ లో ఈ ఆముదాల వరుసని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ గెలిచే అభ్యర్థికి ఎంత మెజారిటీ రావచ్చు, ఏ ఏ పరిస్థితుల వల్ల ఏ ఏ పార్టీ నెగ్గే అవకాశాలు ఉన్నాయి అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా 24 సర్వేకి అయితే రిపోర్ట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఆముదాల వరుస 2024 సర్వే రిపోర్ట్ లో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇక టీడీపీ జనసేన రెండు కలిపి పోటీ చేసినా, ఇంకా మరికొన్ని పార్టీలు కలిపి పోటీ చేసినా కానీ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. సో ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం అయితే వైసీపీకి 60%, టీడీపీ అలాగే పొత్తులో ఉన్న పార్టీలకి 40% వరకు వచ్చే అవకాశం అయితే భారీ ఎత్తులో కనిపిస్తుంది. ఎట్టకేలకు ఆముదాల వరుసను మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఏమి కనిపించడం లేదు. సో ఇలాంటి సర్వేలు అవ్వచ్చు, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన డైలీ న్యూస్లు అవ్వచ్చు మన ఛానల్ ద్వారా మీ అందరి ముందరికి తీసుకొస్తున్నాను. సో మీ ప్రభుని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.